पश्चिम बंगाल असेंबली एन्निकल पोलिंग को पट्टुमनि 15 रोज लेव इलांट कीलक समय में अधिकार तृणमूल कांग्रेस सभ्यु अवनीति व्यवहार वेलुगुचूस्तुंदि प्रत्यर्थुलकु अदो अस्त्रंलो तयारैंदि इंकेमुंदि ई अंशंपै हाउस कमिटी वेयालंटू पार्लमेंटलो डिमांड चेशायि మరోసారి పశ్చిమ బెంగాల్లో జెండా ఎగరేస్తామనే తీమాతో ఉన్న దీదీకి ఊహించని షాక్ తగిలింది. పోలింగ్ సమీపిస్తున్న సమయంలో స్ట్రింగ్ ఆపరేషన్ తో గాలి తీసేసింది కేరళకు చెందిన నార్దర్న్ న్యూస్ టీవీ ఛానల్. ఒకరు కాదు ఇద్దరు కాదు 12 మంది తృణమూల ప్రముఖులు అట్టంగా బుక్ అయ్యారు. నార్దర్న్ న్యూస్ 2 ఏళ్ల పాటు స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఇందులో దొరికిన వాళ్లలో కొందరు మాజీ కేంద్ర మంత్రులు కాగా ఇంకొందరు రాష్ట్ర మంత్రులు. వీళ్లతో పాటు ఐపీఎస్ అధికారులు దొరికిపోయారు. వీళ్ళంతా శారద చిట్ ఫండ్ స్కామ్ లో సూత్రధారులు పాత్రధారులు కావటం మరో విశేషం. తృణమూల నేతల నిర్వాకంపై లోక్సభలో విరుచుకుపడ్డారు ప్రత్యర్థులు. అధికార బీజేపీతో పాటు కాంగ్రెస్ వామపక్ష సభ్యులు ముప్పేట దాడి చేశారు. సభ్యుల పనితీరుకు సంబంధించిన అంశం కావడం వల్ల దీనిపై లోక్సభ స్పీకర్కు గాని ప్రభుత్వానికి గాని దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు. ఇప్పటికే దీదీ జోరుకు అడ్డుకట్ట వేయలేక జుట్టు పీకుంటున్న ప్రత్యర్థుల చేతికి తృణమూల కాంగ్రెస్ నేతల నిర్వాకం బ్రహ్మాస్త్రంలా దొరికింది.